కళ్ళ మూసుకుందాం. చేతులు జోడించి కళ్ళ మూసుకొని ఈ నెల మొదట ఆదివారం దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థనలో గడుపుతున్నాం. దేవుని ఆత్మ మనందరినీ కూడా ఈరోజు తన వశములో తన ఆధీనములో ఉంచి నడిపించాలని కోరుకుందాం. మనల్ని, మన కుటుంబ సభ్యులను, మన సర్వస్వమును దేవుని పాదాల చెంత సమర్పిస్తాం. దేవా, నన్నును నా కుటుంబమును దీవించి ఆశీర్వదించమని వినమ్ర హృదయముతో ప్రార్థిస్తాం. ఈ సప్రసాద ఆశీర్వాదం మనం స్వీకరించిపోతూ ఉండగా ఆశీర్వాదం మన జీవితాంతం వరకు నిలిచిపోయేలాగున దేవునికి అపారమైన కృపకు కరుణ కోసం ప్రార్థిస్తాం. ఏలినవాన్ మీతో శక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరి దీవించి సదా సహోదరులారా, ఈ నెల మొదటి ఆదివారం మీ వ్యక్తిగత కుటుంబ అవసరాల కోసం దివ్య పూజా బలి పెట్టించాలని, వ్యక్తిగత ప్రార్థన కావాలని కోరుకున్న వారు కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీ ప్రార్థన విన్నపాలు, మాస్ ఇంటెన్షన్స్ రాసి ఇచ్చినట్లయితే మీకోసం, మీ కుటుంబ సభ్యుల కోసం ఈరోజు గురువులు ప్రత్యేకంగా ఈ బలి సమర్పించి ప్రార్థన చేయబోతున్నారు. అలాగే పాప సంకీర్తనం చేయవలసిందిగా క్యాథలిక్స్ అందరినీ కోరుకుంటున్న దివ్య ప్రసాదం స్వీకరించే ముందు తెలుసు తెలియక జీవితంలో చేసినటువంటి జరిగినటువంటి అన్ని పాపాలు ఒప్పుకుంటూ ఈరోజు దివ్య ప్రసాదము స్వీకరించవలసిందిగా అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము. Yeah.
ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ఒక నిమిషం కళ్ళ మూసుకుందాం రెండు చేతులు జోడించి మీ శరీరమును మీ మనస్సును మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు మీ హృదయ కోరికలను మీ కుటుంబ సభ్యులను ప్రతి ఒక వ్యక్తిగత ప్రార్థన ఇంటెన్షన్స్ని మనస్సులో గుర్తించుకుందాం. శరీర రోగ వ్యాధి బాధలను కుటుంబ సమస్యలను ఈ నెల మొదటి ఆదివారం దేనికోసం నేను మొత్తంగా వచ్చి ఉన్నాను వాటన్నిటినీ కూడా దేవునికి సమర్పిస్తాం. తిరగాడుతున్న మనస్సుని మనస్సులో ఉన్న రకరకాల ఆలోచనలను అన్నిటినీ సమర్పిస్తాం. ఎక్కడైతే సంపూర్ణ సమర్పణ ఉందో అక్కడ దేవుని ఆశీర్వాదాలు దిగి వస్తాయి. పూర్తిగా సమర్పిస్తాం. బైబిల్లో అతి శ్రేష్టమైనటువంటి ఒక హృదయ పరివర్తన కుటుంబ పరివర్తన ఈరోజు మనం బైబిల్లో చదువుతూ ఉన్నాం. సుంకరి పాపాత్ముడైనటువంటి జక్కయ్య యేసుక్రీస్తుని తన ఇంటికి సంతోషముతో ఆహ్వానించి స్వీకరించటం, ఆయన సన్నిధిలో ఆ జక్కయ్య తీసుకున్నటువంటి మంచి రెండు నిర్ణయాల ద్వారా ఆయన మాత్రం కాదు ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా రక్షణ పొందుకున్నటువంటి ఒక సంఘటన మనం ఈరోజు చదువుతూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. పదవచనములను చదువుతూ ఉన్నాం. మనిషి కుమారుడు తప్పిపోయినానని వెతకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు జక్కయ్యతో అన్నాడో, నేడు మీ ఇంటికి రక్షణ వచ్చినది. ప్రియులారా, ఆ రోజు ఆ ఒక్కే ఒక మాట ద్వారా జక్కయ్య ఆయన కుటుంబము యేసుక్రీస్తునందు రక్షణ పొందుకున్నట్టు మనం చదువుతూ ఉన్నాం. ఈ నెల మొదటి ఆదివారం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న మనల్ని మన కుటుంబ సభ్యుల్ని కూడా ఇదే మాట, నీడు కుమారా నీడు కుమార్తె నీ ఇంటికి రక్షణ వచ్చినది అని ఆ దేవుడు మనల్ని చూసి కూడా ఈరోజు ఇదే మాట పలకాలి ప్రభువా. ఈ కోరిక ఈ దాహముతో ఈరోజు మనం ప్రార్థిస్తాం. ఎన్ని ఆదివారాలు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు గుడికి వస్తున్న మనము ఆ దేవుని యొక్క రక్షణ పొందుకోవటానికి మనము ప్రయత్నిస్తూ ఉండగా
మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్న ఆ దేవుడు ఆ రక్షణ మనకు ప్రసాదిస్తారు. అందుకే జక్కయ్య ఆయన తీసుకున్న రెండు నిర్ణయాలు, సకల పాపమును వదిలిపెట్టడానికి తీసుకున్న ఒక నిర్ణయం, రెండవదిగా అన్యాయ అక్రమ సొమ్ము నాలుగు రెట్లుగా తిరిగి ఇచ్చివేయటానికి ఆయన తీసుకున్నటువంటి మరొక నిర్ణయం. ఒకటి చేసిన పాపాలకు పరిష్కారం, రెండవదిగా ఆ చేసిన పాపాలకి నాలుగు రెట్లుగా పరిష్కారం చేస్తున్న ఒక జక్కయ్యని దేవుడు మెచ్చుకుంటున్నా ప్రియపడ్డారా. ఈరోజు అదే సన్నిధిలో మనం కూడా నిలబడి మరొకసారి కళ్ళు మూసుకొని రెండు చేతులు హృదయం మీద ఉంచి ప్రభువా చేరితనయ్యా నీ పాదమును ప్రభువా, జక్కయ్యని సొంత బిడ్డగా స్వీకరించిన దేవా, నన్ను కూడా సొంత బిడ్డగా చేసుకో దేవా అని మనస్తాపముతో పశ్చాత్తాపపడుతూ ప్రార్థన చేసుకుందాం. ఈ పరిశుద్ధమైన ఈ దేవాలయములో నీ సన్నిధికి చేరిన నన్నును నా కుటుంబ సభ్యులను ప్రభువా అదే మాటతో దీవించమని ప్రార్థన చేసుకుందాం. చరితనయ్యా నీ పాదము నన్ను నీ సొంత కుమారుడుగా నీ సొంత కుమార్తెగా మార్చమని ప్రభువా, నా పాదములు కడిగి వేయమ దేవా. రెండు చేతులు హృదయం మీద ఉంచి కళ్ళ మూసుకుని నిండు మనసుతో పూర్ణ భక్తితో ఈ పశ్చాత్తాప గానం పాడుతూ ఉండగా, వైల్ వి సింగ్ దిస్ హిమ్ ఓపెన్ టు రైట్ ఆస్క్ ది లార్డ్ టు బి మెర్సిఫుల్ టు అస్, ఫర్గివ్ అస్ ఎవ్రీ సిన్స్, మేక్ మీ వర్దీ ఆఫ్ దిస్ హోలీ యూకరిస్ట్ ప్రభువా.
ఈ లోక ఆశలలో పాపపు ఆనంద సంతోషములు ప్రభువా, నిన్ను మునిగి నీ సన్నిధి నుంచి దూరమయ్యాను ప్రభువా. ఈరోజు ఆ లోక ఆశలలో నా నుంచి తొలగించు ప్రభువా. నన్ను ప్రేమిస్తూ సిలువ వేదన బాధలను సహించిన ప్రభువా, ఆ సిలువ వేదనలను సిలువ బాధలను నాలో నెలకొల్పుండు ప్రభువా. నన్ను శుద్ధి చేయను దేవా, మనస్సారా నిర్ణయం తీసుకుందాం. పాపాలు విడిచిపెట్టడానికి, దేవునికి పరిశుద్ధమైన ఒక జీవితం జీవించడానికి మంచి నిర్ణయం తీసుకుందాం. పంచేంద్రియాలను, మన చూపును, మన మాటలను, మన క్రియలను, చేస్తున్న సకల పనులను ఈ సమయం దేవునికి సమర్పిస్తాం. ప్రభువా, నన్ను శుద్ధి చేయమని, నన్ను నీ బిడ్డగా మార్చమని, నన్ను నీ సేవ్య సన్నిధికి చేర్చమని మనసారా సకల పాపాలను విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకుంటూ దేవుని సన్నిధిలో మనస్సారా ప్రార్థిస్తాం. మనల్ని ఆయన మన్నించి, మనల్ని ఆయన సకల పాపములను రక్షించి సొంత బిడ్డగా మార్చే ఈ అతి మహోన్నతమైన ఈ దివ్య పూజ బలిలో ప్రభువా, నన్ను చేసుకుని ప్రార్థన చేసుకుందాం. Thank you.
మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రసాదముల ద్వారానే మీ దాసులు మీ పూజను యోగ్యత రీతిని నిర్వహించగలుగుతున్నాము. మీ వాగ్దానము ప్రకారం మేము చేసిన సకల పాపములను, సకల దోషములను, సకల అకృత్యములను నీ రక్తముతో కడిగి మమ్ము మీ కృపా సహాయమును పొందునట్లు మమ్ము దీవించుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా. మనవి చేయుచున్నా కూర్చోండి. మొదటి పఠనము సొలొమోను జ్ఞాన గ్రంథము 11:22 నుండి 12:2 వరకు. మొదటి పఠనము సొలొమోను జ్ఞాన గ్రంథము 11:22 నుండి 12:2 వరకు. ఈ దృష్టిలో ఈ సర్వ ప్రపంచమును తక్కెడ సిబ్బిని కూడా వాల్చజాలని చిన్న ఇసుక రేణువు వంటిది ఉదయము నేల మీద రాలిన మంచు బిందువు వంటిది అయినను నీవన్నిటినీ చేయగలవు కనుక అందరినీ దయతో చూతువు. నీవు నరుల తప్పిదములను ఉపేక్షించి వారికి పశ్చాత్తాప పడుటకు అవకాశమునెత్తువు. ఉనికిలో ఉన్న వాణిని ఎల్లా నీవు ప్రేమింతువు. నీవు కలిగించిన వాణిని వేణిని నీవు అసహించుకొనవు. అసహించుకొనువాడవైనచో వాణిని పుట్టించియే ఉండవు. నీవు సృజింపనిదే ఏ ప్రాణి ఉనికిలో ఉండగలదు? నీవు అంగీకరింపనిదే ఏ జీవి మనగలదు? అన్ని ప్రాణులు నీవే కనుక నీవు ప్రతి ప్రాణిని కృపతో మనుతువు. ప్రభు, నీవు బ్రతికియున్న ప్రాణులన్నిటినీ ప్రేమింతువు. నాశములేని నీ ఆత్మము ప్రతి ప్రాణిలోనూ నెలకొనియున్నది. కనుక నీకు ద్రోహము చేసిన వారిని నీవు మెల్లమెల్లగా చక్కదిద్దుదువు. వారిని హెచ్చరించి వారు తమ తప్పిదములను తాము గ్రహించునట్లు చేయుదువు. కావున వారు పాపమును విడనాడి నిన్ను ఆశ్రయింతురు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
Thessalonians chapter 1 verses 11 to chapter 2 verses 2. I repeat, second letter of Saint Paul to Thessalonians chapter 1 verses 11 to chapter 2 verses 2. To this end, we always pray for you, asking that our God will make you worthy of his call and will fulfill by his power every good resolve and work of faith, so that the name of our Lord Jesus may be glorified in you and you in him, according to the grace of our God and the Lord Jesus Christ. Chapter 2. As to the coming of our Lord Jesus Christ and our being gathered together to him, we beg you, brothers and sisters, not to be quickly shaken in mind or alarmed, either by spirit or by word or by letter, as though from us, to the effect that the day of the Lord is already here. This is the word of the Lord. Thanks be to God. శుభవార్త 19వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 1 నుంచి 10 వరకు. గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 19 వర్సెస్ 1 to 10. యేసు ఎరికో వీధులలో వెళ్ళుచుండెను. అక్కడ సుంగరులో ప్రముఖుడు జకయ్య అనే పేరు గల ధనికుడు ఒకడు ఉండెను. అతడు యేసును చూడవలెనని యత్నించెను, కానీ పొట్టి వాడగుట చేతను జనసమూహము ఎక్కువగా ఉండుట చేతను చూడలేకపోయెను. కనుక అతడు ముందుకు పరిగెత్తి ఆ దారిని పోవనున్న యేసును చూచుచకై ఒక మేడి చెట్టును ఎక్కెను. యేసు అచ్చటకు వచ్చినప్పుడు పైకి చూచి అతనితో, జకయ్య త్వరగా దిగిరము, ఈ దినము నేను నీ ఇంటిలో నుండా తలచి తిని అని చెప్పను.
అతడు వెంటనే దిగి వచ్చి ఆనందంతో ఆయనకు స్వాగతం ఇచ్చెను. ఇది చూచిన వారందరూ ఈయన పాపి యొద్దకు అతిథిగా వెళ్ళును అని సనుగు కొనసాగిరి. జకయ్య నిలబడి యేసుతో, ప్రభువా, నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయుదును. నేను ఎవనికైనను అన్యాయం చేసినచో 4 రెట్లు అతనికి ఇచ్చివేయుదును అని చెప్పను. అందుకు యేసు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఏలైనా ఇతడును అబ్రహామ కుమారుడే, మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెతకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని అతనితో చెప్పెను. ఇది యేసు క్రీస్తు రక్షణ సుసమాచారము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. అందరు కూర్చోండి. కానుకలను మనం సమర్పించి అర్పణ ప్రార్థన చేయబోతూ ఉన్నాము. ఈ సమయంలో 74 మంది వారి యొక్క వ్యక్తిగత కుటుంబ అవసరాల కోసం మన ప్రార్థన సహాయము దివ్య పూజాబలి ప్రార్థన కోరి ఉన్నారు కనుక వారందరి కోసం ప్రార్థన చేసుకుందాం. ఈ అర్పణ సమయంలో మీరు ఈరోజు సమర్పించాలని కోరుకున్నటువంటి ప్రేమ కానుకలను ఈ అర్పణ సమయంలో వాలంటీర్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరే సమర్పించగలరు. ఈ అర్పణ సమయంలో ముఖ్యముగా ఈ నెలమొదటి ఆదివారం అన్నదానం చేయటానికి 11 మంది ప్రత్యేక కానుకలను సమర్పించి మన ప్రార్థన సహాయం కోరి ఉన్నారు. అపూర్వ, జికే, నరసింహరావు, నాగేశ్వరరావు, ఎం కవిత, స్వరూప, వి ప్రవీణ్, జి రోగనాథ్, సిహెచ్ రవి, అజయ్, బి మల్వలేయ, ఎం జయచంద్రన్, ఈ 11 మందిని వారి కుటుంబాలను ప్రత్యేకంగా ఈ బలిలో జ్ఞాపకం తెచ్చుకుంటాం. అలాగే మన ప్రార్థన సహాయం కోరిన 74 మంది కుటుంబాలను పేరు పేరున ఈ బలిలో మనం సమర్పించి ప్రార్థన చేయబోతున్నాము. ఈ టైంలో మీ వ్యక్తిగత ప్రార్థనలను కూడా, మీ కానుకలను కూడా ప్రభువుకు సమర్పించి, ప్రభువా, ఈ బలిని మనందరికీ అనుగ్రహదాయకమైనటువంటి ఒక సమర్పణగా మార్చమని మన సరే ప్రార్థన చేసుకుందాం.
మోకరించే చేతులు జోడించి ఈ అర్పణ సమయంలో మనందరి ప్రార్థనలను విన్నపాలను ఉద్దేశ లక్ష్యాలను కళ్ళ మూసుకొని చేతులు జోడించి పూర్ణ భక్తి విశ్వాసంతో సమర్పిస్తాం. దేవుడు మన కానుకలను స్వీకరించి మనల్ని ప్రార్థనను అలగించే ఈ సమయంలో విశాల్ ప్రే లార్డ్ ఐ ఆఫర్ మై ప్రేయర్స్ మై సాక్రిఫైసెస్ అండ్ మై గిఫ్ట్స్ అట్ దిస్ టైమ్ ఆఫ్ ద హోలీ యూకరిస్ట్. సకల ప్రాణులకు ప్రాణము జీవమును పోసి అనుదినము కాచి కాపాడి నడిపిస్తున్న ప్రభువా, మీకే మా వందనములు. ఈ నవంబర్ నెల నూతన నెల అందరికీ ప్రసాదించినందుకు ప్రభువా మీకే స్తోత్రం. ప్రభువా, నీ సన్నిధిలో మోకరించి ఈ బలులను కానుకలను నేను ఈరోజు అర్పిస్తున్నానండి. అది నీ కృప వలనే మాత్రమే దేవా అని విశ్వసిస్తూ ఉన్నాను. నన్ను నడిపిస్తున్నది నీ కృపయే దేవా, నన్ను బతికించినది నీ కరుణయ ప్రభువా, నన్ను ఆశీర్వదించినది నీ అపారమైన ప్రేమ మాత్రమే దేవా విశ్వసిస్తూ ఉన్నాను. ఈ నెల మొదట ఆదివారం నీ సన్నిధిలో మోకరించి కానుకలను సమర్పించి నిండు మనసుతో నీ మీద మాత్రం ఆధారపడి ఈ బిడ్డలు చేస్తున్న ప్రార్థనలను దయతో ఆలకించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇక్కడ సమర్పించబడినటువంటి కానుకలను అప్పా ద్రాక్షరసములను ఈ బిడ్డల మనస్సులో ఉన్నటువంటి ప్రార్థనలను కోరికలను వినపాలను వారి రహస్య వేదనలను కన్నీటిను కుటుంబ భారమును బరువును అప్పుల సమస్యలను రకరకాల పాప భారమును శాప భారమును ప్రభువా ఇదిగో నీకు సమర్పిస్తున్నానయ్యా. ఈ మా దివ్య బలిని కరుణతో చూడమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. కీర్తనగ్రంథం 53:2 ప్రకారం దేవుడు పరలోకము నుండి మనలందరూ పారచూస్తున్నట్టు వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభువా, నీ కరుణను నీ చల్లని చూపును మా మీద ఉంచమనే ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీ బలమైన హస్తం మా మీద ఉంచమనే ప్రార్థిస్తున్నాను ప్రభువా. జక్కయ్య ఇంటికి రక్షణ కలిగించిన దేవా, ఈరోజు మా ఇంటికి కూడా రక్షణ ప్రసాదించమనే ప్రార్థిస్తున్నాను ప్రభువా. నా పిల్లలను రక్షించము దేవా, భార్యను భర్తను ఆశీర్వదించము దేవా, చనిపోయిన వారికి నిత్య విశ్రాంతి దయచేయమయ్యా అని ప్రార్థిస్తున్నాం. ఈ నెల మొదటి ఆదివారం ప్రభువా నీ సన్నిధిలో వాక్యం వినాలని ప్రార్థన చేయాలని స్వస్థత కావాలని విడుదల జరగాలని ప్రభువా చేపట్టిన కార్యములు విజయం సాధించాలని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ఒక్కొక్కరి ప్రార్థన ఇక్కడ సమర్పించిన 74 ప్రార్థనలను 11 విన్నపాలను వారి కానుకలను ప్రత్యేకంగా ప్రభువా జీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ సెంటర్లో వలంటీర్గా సేవ చేస్తున్న వారందరినీ వారి కుటుంబమును పాటలు పాడుతున్న గాయక సంఘమును మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్న వారిని పిల్లల మెనసు నడిపిస్తున్న వారిని యువతి యువకుల కార్యక్రమాలను నడిపిస్తున్న వారిని రకరకాల స్టోర్లో పనిచేస్తున్న వారిని వంట సిబ్బందులను పని మనుషులను ఇక్కడ కానుకలు సమర్పిస్తున్నటువంటి దాతలను ఈ సన్న నడిపించడం కోసం ప్రభువా స్తంభముగా పిల్లరుగా దీపముగా మారుతున్న ఒక్కొక్కరిని ప్రభువా వారు సమర్పిస్తున్న కానుకలు రెట్టింపు దీవెనలు ఆశీర్వాదము తృంగరించమనే ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ బిడ్డల పాపములు నీ పరిశుద్ధ రక్తముతో కడిగి వారిని శుద్ధి చేయమని వారి ప్రార్థన నీ దివ్య సన్నిధిలో చేరుకునేలాగున దీవించమదేవా. ఏవా దీపములే ఇక్కడ సమర్పించినటువంటి కానుకలు ప్రభువా, ఈ పొగ సాంద్రాని పొగ పైకెత్తి యెషయానికి సమర్పిస్తుండగా దివ్య సింహాసన సన్నిధిలో విలువైన కానుకగా నాణ్యమత్యముగా ఈ కానుకలు స్వీకరించి అందరిని సమర్థగా దీవించమని నిన్న నేడు రేపు ఒకే దేవుడు నీవేని ప్రభువా ఈ బిడ్డ అనుభవించేలాగున నీ సమర్థన దిగుబడి ఆశీర్వదించమని మా నాథుడైన యేసు క్రీస్తు
అది పరిశుద్ధ నామములో నీకు సమర్పిస్తున్నాము తండ్రి. రెండు చేతులు పైకిలెత్తామా, రెండు చేతులు పైకిలెత్తి కాసేపు త్రిత్వేగ దేవుని స్తుతించి ప్రభువా మా ప్రార్థనలు ఇదియే, నా కానుకలు ఇదియే, నా విన్నపాలు ఇదియే దేవా అని కాసేపు దేవుని స్తుతించు. హల్లెలూయా 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 శరములెత్తి స్తుతించు. దేవుడు నీ ప్రార్థనలను నీ కానుకలను స్వీకరించడానికి Thank you.
సగ రావా నాకు స్వస్థత రావా మము దీవించ అది పరిశుద్ధమైన నామములో మీకు సమర్పిస్తున్నాం తండ్రి. లేచి నిలబెడదామా భక్తితో ఈ దేవి పూజాబలిలో మనం పాల్గొందాం. యేసయ్యా నీ కరుణ నీ కృప ఈరోజు మాకును మా కుటుంబ సభ్యులకును సమర్థిగా అదే చేయమని ఆయన సన్నిధిలో ప్రాధేయపడుతూ ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర మా ఏలిన వారిని యేసు క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చుటను మేము మీకు నిరంతరము స్తుతిగానము చేయుట యుక్తము న్యాయము శ్రేయస్కరము. మీ వార్తైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించిదిరి మమ్ము రక్షించుటకై మీరు పంపిన రక్షకుడు వారే. పవిత్రాత్మ వలన వారు శరీరము ధరించి కన్య మరియమ్మ నుండి జన్మించిరి. మీ చిత్తం నెరవేర్చుచు సకల జాతి ప్రజలకు కరుణను కృపను చూపించి వారి పాపములను రక్షించటానికి మీరు సిలువ పాటుల మరణమును పొంది సిలువలో కొట్టబడి సమాధి చేయబడి మూడవనాడు సజీవుడు లేపబడదిరివి. పునర్జీవును నిరూపించింది కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా దళాధిపతి సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమైన హోసానా. ఏలిన వారి నామమున వేం చేసిన వారు ఆశీర్వదింపబడిన వారు మహోన్నతమైన హోసానా. అందరూ మోకరించి భక్తితో ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించి దేవి పూజా బలిలో అతి శ్రేష్టమైన ఒక సమయము ఈ సమయం ప్రియపడలారా. పావన పిత మీరు నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతిమ స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడుగు మా ఏలిన వారిని యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావము వలన సమస్తమును పునరుద్ధరించి పవిత్రపరచుచున్నారు. ప్రపంచ మాద్యంతము మీ నామమునకు నిర్మల కానుకను అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలిన వారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచు
ప్రతిమాలకొనుచున్నాము. ఈ విధమున ఇది మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ అప్పగించుకునినప్పుడు అప్పునందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు మీరందరూ దీనిని తీసుకొని భుజముడు అప్పగింపబడనున్నదా శరీరము. ఇది మన విశ్వము. కనుక తండ్రి వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవసొగి అప్పమును రక్షణ పాత్రమికి సమర్పించుచున్నాం. మీ సముఖమును మోకరించి మీకు పరిచర్య చేయుటకు ఈ ఆదివారం మమ్మందరినీ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారిగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాల కొనుచున్నాము. ఏలైన వారా, ప్రపంచమంతంతట వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, తుమ్మబాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠగన్యాశ్రీలను ఈ ఆదివారం ఈ ఆలయములో ఈ దివ్య పూజా బలిలో పాల్గొని కానుకలు సమర్పించి ప్రార్థిస్తున్న ఒక్కొక్కరిని వారి కుటుంబమును దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారి విన్నపాలను, వారి ప్రార్థనలను, వారి సమర్పించిన కానుకలను దయతో స్వీకరించమని, వారి కుటుంబంలో మరణించిన వారందరికీ నిత్య విశ్రాంతిని దయచేయమని
చనిపోయిన ఆత్మలను నీ సన్నిధిలో చేర్చమని, వారి పాపములు మన్నించమని ప్రార్థిస్తున్నామయ్యా. రోగాలతో, వ్యాధి బాధలతో, సమస్యలతో, కన్నీటితో, హృదయ భారముతో మీ సన్నిధికి వచ్చే ఒక్కొక్కరి మీద మీ కరుణను, మీ కృపను ప్రదర్శించమని ప్రార్థిస్తున్నాను ప్రభువ. ఇక్కడ సేవ చేస్తున్న ఒక్కొక్కరి శ్రమలను, వారి కష్టాలను, వారి పనులను, వారి త్యాగక్రియలను యేసయ్యా నీ కరుణతో వీక్షించమని, వారిని ఆశీర్వదించమని, వారిని నిరంతరం కాచి కాపాడమని, ప్రమాదము, సమస్యలు, వ్యాధి బాధలు, చేత్తపడి శక్తి బంధకములు, పైశారిక బంధకాలు వారిని సోక్కనీయకుండా నిరంతరము వారిని పరిశుద్ధ రక్తముతో కడిగి ఈ సెంటర్కి సాక్షిగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను ప్రభువ. సాత్తాన శోధనలో పడిపోయే వారిని రక్షించమని, ఈ బిడ్డల వ్యక్తిగత ప్రార్థనలు అలగించమని మా నాథుడైన యేసుక్రీస్తు అది పరిశుద్ధ నామములో మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమైయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు దేవుడు మనకి నేర్పించిన ఒకే ఒక ప్రార్థన, పరలోకజవ ప్రార్థన, రెండు చేతులెత్తి భక్తి విశ్వాసముతో పరుల తప్పిదాలు, కోపదోషములు, పాపమును, పగను, అసూయ, విద్వేషాలను, మోసపు పనులను అన్నిటినీ దేవుని నామం పేరిట మన్నించమని, వారిని కూడా మనము హృదయపూర్వకంగా మన్నించుకుంటామని నిర్ణయం తీసుకుందాం. పరుల తప్పులను మన్నించని ఎడల దేవుడు మన తప్పిదాలు కూడా మన్నింపడు. కనుక ఆ భక్తితో రెండు చేతుల పైకెలెత్తి అందరు కలిసి ప్రార్థిస్తాం. పరలోకమందందుడు మా యొక్క తండ్రి, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు భూలోకమందు నెరవేరును గాక, నా నాటికి కావలసిన అన్నము మాకు నేటివ్వండి, మా యథాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులను రక్షించండి. ఆమేన్. ఏలిన వారా అన్ని కీడుల నుండి, అన్ని పాపము నుండి, అన్ని సమస్యల నుంచి మేము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు మీ శాంతిని ప్రసాదింపు. మీ దయా అనుగ్రహము వలన మేము పాపమని విముక్తులమై ఎట్టి కలదలకు, శోధనలకు, బలహీనతలకు గురి కాకున్నట్లు చేయుడు. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడు యేసు క్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. సమాధానమిచ్చుచున్నాను, నా శాంతి నా సమాధానం మీకు వసగొచ్చున్నాను అని మీ అపోస్తలతో వచ్చించిన ఏలైన వారని యేసువా, మా పాపములను దోషములను పాటింపగా ఈ బిడ్డలందరి భక్తి క్రియలను, ప్రార్థనలను, విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారం వీరందరికీ నిజమైన శాంతిని, సమాధానమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించచ్చు, పరిపాలించు ప్రభువా. యేసు క్రీస్తు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగాక. ఒకరికొకరు మీ దగ్గర ఉన్న వారికి ప్రభు సమాధానము దయచేయండి, విష్ చేయండి. సమాధానం సమాధానం సమాధానం.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించిన వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించిన వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములు భాగం దేచునుగాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ప్రిబిడ్డలారా, పాప సంకీర్తనం చేసినటువంటి కత్తోలిక క్రైస్తవులు మాత్రమే ఈ దివ్య ప్రసాదము స్వీకరించాలని మనవి చేస్తూ ఉన్నాము. కత్తోలికలు కానీ వాళ్ళందరూ మీరు అక్కడ కూర్చొని ప్రార్థన చేయండి. దివ్య పూజాబలి అయిన వెంటనే వాక్యపరిచర్య, స్వస్థత ప్రార్థన గురువులు నడిపించబోతూ ఉన్నారు. ఇతర సంఘాలలో జ్ఞానస్నానం తీసుకున్నాను అని అనుకుని ఈ దివ్య ప్రసాదము స్వీకరించడానికి మీరు ముందుకు రావద్దు.